మీరు విప్పించి రాజీనామా చేయమంటే డెఫినెట్గా మీ విప్పుని గౌరవిస్తూ ఆ 21 మందితో పాటు అంటే రాజ్యసభను కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఆ విప్పుని గౌరవిస్తూ రాష్ట్రం చేయలే, ఎందుకంటే చేస్తే మళ్ళీ రారు కాబట్టి, ఇప్పుడు చేసిన మళ్ళీ నింపుతారు, అప్పుడు చేసినా రారని చెప్పి అలా వెళ్ళారు, ఆ రూట్లో వెళ్ళారు. ఇవన్నీ తెలివి కథ, తెలివి ఒక్కొక్కరిగా ఉంది అనుకుంటారు, పక్క వాళ్ళందరినీ చచ్చిపోవాలి అనుకుంటే వచ్చి ఇబ్బంది లేదు. సో అంచేత రాజీనామా చేసామంటే మేము చేసేస్తాం, చిత్తశుద్ధిని ఈ రకంగా నిరూపించుకున్నామంటే నిరూపించుకున్నాం. గతంలో మరొకసారి ఊరికే రాజీనామా చేయ నా బొమ్మ పెట్టు నా బొమ్మ పెట్టు అంటే చెప్పా స్పష్టంగా, అయ్యా అమరావతి బొమ్మ పెట్టుకుని మీరు నేను నిజం, మీరు మీ బొమ్మ పెట్టుకుని నిజం అనుకుంటే నేను అమరావతి బొమ్మ పెట్టుకుని నిజం అని చెప్పి అంటున్నాను కాబట్టి అమరావతి మ్యాండేట్గా వెళ్దామని చెప్పి కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మరి దానికైనా ఓకే, అమరావతి మీద రిఫరెండము, ఈ కోర్టు కేసులన్నీ వద్దు, నువ్వు మళ్ళీ నెగ్గితే అమరావతి ఇచ్చేస్తానంటే ఓకే. లేదు మీ మనసులో మాట, మీరు మంత్రి పదవులు కూడా చేకబోతులు చేకధనలు వదులుకున్నారు కాబట్టి, వారు బతమాలేరు కాబట్టి, ఏమి ప్రజలందరికీ తెలుసు దేవాలయాలు నిర్మించే పార్టీ భారతీయ జనతా పార్టీ దేవాలయాలు అంటే ఇప్పుడు రామాలయం కోసం వాళ్ళు ఒక మ్యాండేట్గా తీసుకున్నారు, కట్టి తీరుతా ఉన్నారు, శంకుస్థాపన చేశారు. సరే మీకు దేవాలయాల మీద ప్రేమ ఉందో లేదో అది అప్రస్తుతం, కానీ దేవాలయాలని నిర్మించే పార్టీ ఇదైతే దేవాలయాల్ని నిర్మూలించాలి అన్న విగ్రహాల ధ్వంసం ద్వారా నిర్మూలించే ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల మీద ఈరోజుకి కూడా మనం ఒక కేసు కూడా బుక్ చేయలేకపోవటం అనేది మరి డెఫినెట్గా అది నేను పార్లమెంట్లో మాట్లాడబోతే కూడా నా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. మరి అలా చూసుకుంటే దేవాలయాలు నిర్మించే పార్టీగా మనం భారతీయ జనతా పార్టీని భావిస్తే దేవాలయాల్ని నిర్మూలించే వ్యక్తులపై చర్యలు తీసుకోలేని పార్టీగా మరి మన పార్టీని భావిస్తే మరి రెంటికి నడుమ సఖ్యత సాధ్యమా అన్న ఆలోచన ప్రతి కామన్ మ్యాన్కి కూడా ఉంటుంది. అంచేత పెయిడ్ ఆర్టికల్స్ రాయం చేసి ఏ కొన్ని టీవీ ఛానల్స్లో రాయం చేసి మరి దాన్ని నిజమని చెప్పి ప్రజల్ని మభ్య పెట్టాలంటే మరి అది మంచి పద్ధతి కాదేమో. ఎందుకంటే మనం కన్స్ట్రక్టివ్గా మనం 20-25 సంవత్సరాలు రాజ్యాధికారం చేయాలి అంటే మనం కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ప్రజలు తెలివైన వాళ్ళన్న సింపుల్ సూక్ష్మం గ్రహించాలి. ఆ రకంగా మనం ముందుకెళ్ళాలి తప్ప ఇలాగా మమ్మల్ని బతిమాలేరు, మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే కానీ రామన్నాము ఇవన్నీ చెప్తే నమ్మి ప్రజలు ఇవాళ రోజుల్లో లేరు. సో కాబట్టి అది మనం గుర్తెరగాలి. ఇక తీసుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా నాకు తెలిసి అవకాశం లేదు, అవసరం ఉన్నప్పటికీ కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఐడియాలజీ అనేది బేసిక్, ఓకే రాజకీయంగా ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చు కానీ బట్ బేసిక్ ఐడియాలజీలోనే దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్. సో ఆ కాన్ఫ్లిక్ట్ ప్రజలకు తెలుసు, నేను మళ్ళీ స్పష్టంగా చెప్పవలసిన అవసరం లేదు.